కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఎవరి నోట విన్నా కాళేశ్వరమే. అధికార పార్టీ చేస్తున్న విస్తృత ప్రచారంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాళేశ్వరం బాట పడుతున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టుని సందర్శించారు. ఇప్పుడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జెట్ స్పీడ్గా జరుగుతోంది. ప్రాజెక్టు వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. ఇందులో భాగంగానే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను, పార్టీలోని వివిధ విభాగాలను కాళేశ్వరం టూర్కు పంపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు కాళేశ్వరం సందర్శనకు వెళ్లారు. టీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీతో పాటు 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు ప్రాజెక్టు టూర్కు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత దాని ఉపయోగాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. ఈ మధ్య టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలంతా ప్రాజెక్టును సందర్శించారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లోని రైతులను, నేతలను వెంటబెట్టుకుని తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చూపించారు. ప్రాజెక్టు పూర్తయితే కలిగే లాభాలను వివరించారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మరో టీం కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. అంతేకాదు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రాజెక్టును విజిట్ చేశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గతంలోనే ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. కర్ణాటక మీడియా అకాడమీ ప్రతినిధులతో పాటు ఇటీవల జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రాజెక్టును సందర్శించి ప్రభుత్వానికి కితాబ్ ఇచ్చారు. సిడబ్ల్యూసీ చైర్మన్ కూడా ప్రాజెక్టు పనులను పరిశీలించి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషిని మెచ్చుకున్నారు. ఢిల్లీలో ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ వచ్చి, అరే ఇది అద్భుతం, మేము మీ దగ్గర నేర్చుకోవాలి, మా ఇంజనీర్లను తోలిస్తా అని చెప్పిండు. మన మిషన్ భగీరథ బెంగాల్లోనో, ఉత్తరప్రదేశ్లో, నిన్న కర్ణాటకలో మేము అధికారంలోకి వస్తే మేము కూడా మిషన్ భగీరథ చేస్తాము అంటున్నాడు. ఆయా రాష్ట్రాల్లో అక్కడ ప్రజలు కేసీఆర్ లెక్క, తెలంగాణ ప్రభుత్వం లెక్క మాకెందుకు చెయ్యవు అని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిలదీసేటువంటి పరిస్థితి వస్తా ఉంది అంటే మన కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకెళ్తోంది అధికార పార్టీ.